శుభోదయం. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాలలో ప్రాచీనమైన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఆగిరిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. శివకేశవుల క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం యొక్క విశేషాలను ఈ వీడియోలో చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి నూజివీడు వెళ్లే రహదారిలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆగిరిపల్లి క్షేత్రం. ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతున్న ఈ రహదారి వెంబడి ఆగిరిపల్లిలో అడుగు పెడితే గ్రామానికి 4 వైపులా ఉన్న ఆస్థాన మండపాలలో మొదటి మండపం స్వాగతం పలుకుతుంది. ఇక్కడి నుండి ఎడమవైపు వీధిలో వెళితే ప్రాచీనమైన మెట్ల కోనేరు కనిపిస్తుంది. పౌరాణిక కథనం ప్రకారం వరాహరూపుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా త్రవ్విన పుష్కరిణి కావటం చేత ఇది వరాహ పుష్కరిణిగా పిలువబడుతోంది. కిరి అంటే వరాహము అని అర్థం ఉండడంతో వరాహ పుష్కరిణి ఉన్న ఈ గ్రామాన్ని ఆకిరిపల్లి అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరిణికి 4 వైపులా ఉన్న మెట్లను క్రీస్తు శకం 1561లో నిర్మించారని తెలుస్తోంది. పుష్కరిణి మధ్యలో ఉత్సవ వేదికను చూడవచ్చు. పర్వదినాలలో ఈ పుష్కరిణిలోని నీటితో స్వామివారికి అభిషేకాలు చేస్తారని తెలియవస్తోంది. మాఘమాసంలో ఈ పుష్కరిణిలో స్నానమాచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు తహతహలాడుతుంటారని తెలియవస్తోంది. ఇక్కడి నుండి వెనుదిరిగి 2వ ఆస్థాన మండపాన్ని చూసుకుంటూ ఊరి మధ్యకు చేరుకుందాం. ఆ ఎదురుగా కనిపిస్తోంది చూడండి, అదే నూజివీడి జమీందారులు విశాలంగా సుందరంగా నిర్మింపజేసిన కళ్యాణ మండపం. 4వ ఇంటిలో పెద్దదైన ఈ ఆస్థాన మండపాన్ని కోటయం అని కొఠాయి అని పిలుచుకుంటారు. ఈ విశాల మండపంలో శోభనాచలపతి స్వామివారి కళ్యాణోత్సవాలను కన్నుల పండుగగా జరుపుతారని తెలియవస్తోంది. ఇక్కడి నుండి బయలుదేరి 4వ ఆస్థాన మండపాన్ని చూసుకుంటూ ఆలయం వైపు సాగుదాం. అదిగో ఆ కనిపిస్తున్నదే శోభనగిరి పైకి వెళ్లే మార్గానికి ప్రవేశ ద్వారం. ఈ మార్గం వెంబడి ముందుకు వెళితే ఆ కనిపిస్తున్నదే శోభనాచల పాదభాగాన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మెట్ల మార్గం. ఈ మెట్లెక్కుతుంటే ఎదురుగా శోభనాచల శాంతిద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఈ ద్వారం దాటి ఆలయ గోపురం ముందు భాగానికి చేరుకుందాం. శోభనాచలంగా పిలువబడే ఈ కొండపై వెలసిన శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామిని శోభనాచలపతి స్వామిగా పిలుచుకుంటుంటారు. ఇది దక్షిణ సింహాచలంగా పేరు పొందిన వ్యాఘ్ర నరసింహ క్షేత్రం. శుభగిరి అని కూడా పిలుచుకునే ఈ కొండ ఉన్న ఊరు కావడంతో ఈ గ్రామానికి ఆ గిరిపల్లి అని పేరు వచ్చిందని చెప్పుకుంటారు. ఇక స్థల పురాణాన్ని చూస్తే బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ ఆలయం 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీనమైనదిగా తెలియవస్తోంది. నవనారసింహ రూపములలో ఒకటైన వ్యాఘ్ర రూపంలో దర్శనమిచ్చే ఏకైక నారసింహ క్షేత్రం ఈ ఆగిరిపల్లి క్షేత్రం. అంతేకాకుండా శివకేశవులు ఒకే కొండపై వెలసిన దివ్యక్షేత్రం. ఒక ఇతిహాసం ప్రకారం శివకేశవులిరువురు ఒకసారి భూమండలానికి వ్యాహ్యాళికి వచ్చినప్పుడు సంధ్యా సమయంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై ఈ కొండపై స్వయంభూలుగా వెలిశారని తెలియవస్తోంది. బ్రహ్మాండ పురాణ కథనం ప్రకారం శుభవ్రత మహారాజు యొక్క తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఈ శుభగిరిపై శోభనాచల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారని తెలియవస్తోంది. ముందుగా కొండపై ఉన్న ఆలయాల వైపు వెళదాం. ఇదిగో చూడండి, ఇదే 500 సంవత్సరాల క్రితం నిర్మించబడినదిగా చెప్పబడుతున్న మెట్ల మార్గం. ఈ మెట్లెక్కుతూ కొండపైకి వెళుతుంటే కుడివైపుగా వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, కోదండరామాలయం కనిపిస్తాయి. కొండ మధ్య భాగానికి చేరుకునేసరికి వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. చూడడానికి ఏనుగు ఆకారంలో ఉండే ఈ కొండపై
దాని మీద ఊరేగే గజరాజుల స్వామివారి ఆలయం ఉండడం విశేషం. ఈ ఆలయంలో నరసింహస్వామి వ్యాఘ్ర రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడి నుండి కొండపై భాగానికి చేరుకుంటే శివాలయం కనిపిస్తుంది. ఇక్కడ పరమశివుడు లింగాకారంలో స్వయంభూగా వెలిశారని పురాణ కథనం. కొండపై వెలిసిన ఈ స్వామిని కొండమల్లేశ్వర స్వామి అని పిలుచుకుంటారు. ఇక్కడి శివలింగం యొక్క పానవట్టంపై సర్పాకృతి ఉన్న కారణంగా ఈ స్వామిని సర్పలింగేశ్వర స్వామి అని కూడా పిలుచుకుంటారు. ఈ కొండపై నరసింహస్వామివారి నిజ పాదముద్రల ఆనవాళ్లు దర్శించుకోవచ్చు. ప్రతి సాయంత్రం కొండపైన గుడిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూటిలో దీపాన్ని వెలిగించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం అని తెలియవస్తోంది. ఇక క్రిందికి దిగి కొండ పాదభాగాన ఉన్న ఆలయం వైపు వెళదాం. ఆలయ గోపురద్వారం గుండాలోనికి ప్రవేశిస్తే ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తోంది. ఎడమవైపు గోపురం యొక్క దిగువ భాగంలో నూజివీడి జమీందారుల్లో 18వ తరానికి చెందిన శ్రీ రాజా నారయ్య అప్పాయణింగ్ గారి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయం నూజివీడి జమీందారుల ఆధ్వర్యంలో విశేష వైభవంతో తీర్చిదిద్దబడినదని తెలుస్తోంది. ఇక్కడి నుండి ఈశాన్యమూల వైపు చూస్తే ఉత్సవ మండపం కనిపిస్తుంది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఓసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దాం. ఇక్కడ ఎడమ ప్రక్కన వాహనశాలలో స్వామివారి వాహన సేవకు వినియోగించే చంద్రవాహనం, గరుడవాహనం, హనుమ, గజ, కల్పవృక్ష, శేషవాహనాలను చూడవచ్చు. ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసుకొని విశాలమైన ఆలయ మండపంలోనికి ప్రవేశిద్దాం. ఇక్కడి నుండి ప్రధాన ద్వారం గుండా అంతరాలయంలోనికి ప్రవేశిస్తే ఎదురుగా శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి యొక్క దివ్యమంగళ రూపం దర్శనమిస్తుంది. ఈ అంతరాలయంలోని ఉపాలయాలలో రాజ్యలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు, వరదరాజస్వామివారు, వేణుగోపాలస్వామివారు, ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో జరిగే కళ్యాణోత్సవంలో స్వామివారి శోభను చూడడానికి రెండు కళ్ళు చాలవు. ప్రతి శనివారం భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తారని తెలియవస్తోంది. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారని తెలియవస్తోంది. కార్తీక మాసంలో కొండమెట్ల మీద కాంతులు చిందేలా దీపాలంకరణ చేస్తారని తెలియవస్తోంది. గ్రామంలోని తిరుమాడ వీధులలో రథసప్తమి నాడు జరిగే దివ్య రథోత్సవంలో స్వామివారి వైభవాన్ని చూడడానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, మాఘమాసంలో కళ్యాణోత్సవాలు, వైశాఖ మాసంలో నరసింహ జయంతి వేడుకలు, ఈ విధంగా ప్రతి మాసంలో ఏదో ఒక విశేష ఉత్సవ సంబరాలతో ఆగిరిపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటుంది. చివరిగా ఒక్క మాట, శోభాయమానంగా ఉండే పచ్చటి కొండలలో విలసిల్లుతున్న ఈ ప్రాచీన దేవాలయం యొక్క వీడియోని చూసి సరిపెట్టుకోకుండా మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా నుండి వచ్చే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.